ఇక్కడ విచ్చేసిన నందమూరి అభిమానులకు స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్. ఎస్, ఇప్పుడే విచ్చేసిన మా బ్యూటిఫుల్ పూజా హెగ్డే, హరి వెల్కమ్ మేడం. వెల్కమ్ పూజా, అరవింద్కి స్వాగతం. వెల్కమ్ అవి. అండ్ అలాగే ఇప్పుడు విచ్చేసిన మా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి, తమన్ గారు వెల్కమ్ సర్, గుడ్ ఈవినింగ్. అండ్ అలాగే చిన్నబాబు గారు, శ్రీ రాధాకృష్ణ గారు, హార్టి వెల్కమ్ టు యూ సర్. రైట్, సో ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టు ఈ అద్భుతమైన సినిమాకి పనిచేసిన అద్భుతమైన టెక్నీషియన్స్ కి థ్యాంక్ యూ చెప్పుకునే సమయం వచ్చేసింది. ఎగ్జాక్ట్లీ. సో ముందుగా తెర వెనకాల వీళ్ళు పడ్డ కష్టం ఇలా కనిపిస్తోంది వాళ్ళ, రైట్. ఇప్పుడే విచ్చేసిన నటసింహం శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి స్వాగతం, సుస్వాగతం. ఎన్బీకే వెల్కమ్, స్వాగతం బాలకృష్ణ గారు. అరవింద సమేత సక్సెస్ సెలబ్రేషన్స్ కి చీఫ్ గెస్ట్ గా విచ్చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు బాలకృష్ణ గారికి. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ కళ్యాణ్ రామ్ గారు, హార్టి వెల్కమ్ టు యూ సర్. వావ్, నందమూరి బాలకృష్ణ గారు, కళ్యాణ్ రామ్ గారు అండ్ ఎన్టీఆర్ గారు, రెండు కళ్ళు సరిపోవట్లేదు, ఒక గుండె సరిపోవట్లేదు ఈ ఆనందం తట్టుకోవడానికి. నందమూరి అభిమానులకి ఇంతకంటే ఏం కావాలి కదా, రైట్? మాకు ఇది చాలు. అలా మా ముగ్గురు ఫేవరెట్ స్టార్స్ ఓకే ఫ్రేమ్ లో. ఆల్రైట్, సో అంటే ఒక ట్రెండ్ సెట్టింగ్ హీరో ఎలా ఉంటారు అని అంటే ఈ సినిమా తీయడంలో త్రివిక్రమ్ గారు అయితే ఇలాంటి ఒక క్యారెక్టర్ ని ఒప్పుకుని ఒక కొత్త ట్రెండ్ కి ఆహ్వానించిన ఎన్టీఆర్ గారు కూడా ఒక టార్చ్ బేరర్. ఎస్, ఆ టార్చ్ బేరర్ సీన్ ఎంతగానో అందరికి చాలా ఇష్టం. అది ఒక్కసారి ప్రోమో రూపంలో ఈ సక్సెస్ సెలబ్రేషన్స్. రైట్, సో ఈరోజు అరవింద సమేత సక్సెస్ సెలబ్రేషన్స్ లో ఈ యొక్క అద్భుతమైన సినిమా నుంచి అద్భుతంగా కొన్ని ప్రోమోస్, అంటే ఈ సినిమాలో ప్రతి ఒక్క ఎమోషన్ని మన త్రివిక్రమ్ గారు అలాగే ఎన్టీఆర్ గారు కవర్ చేశారు కాబట్టి ఈ సక్సెస్ రూపంలో ఈ ప్రోమోస్ మనం చూస్తూనే ఉంటాం. అండ్ ఇంకా కొద్ది మొమెంటోస్ మా టెక్నీషియన్స్, మా ఆర్టిస్ట్ ఇంకా మిగిలిపోయి ఉన్నారు కాబట్టి ఆ మొమెంటోస్ ఇప్పటి వరకు కొన్ని మన చిన్నబాబు గారు అండ్ త్రివిక్రమ్ గారు ఇచ్చారు. సో నెక్స్ట్ ఐ కాల్ అపాన్ స్టేజ్ కళ్యాణ్ రామ్ గారు టు ప్రెజెంట్ ద మొమెంటోస్ ప్లీజ్. శ్రీ నందమూరి కళ్యాణ్ రామ్ గారు, హార్టి వెల్కమ్ టు యూ సార్. వెల్కమ్ కళ్యాణ్ రామ్ గారు, వెల్కమ్ జగ్గుబాయ్ బసిరెడ్డి. సో ముందుగా మొమెంటో అందుకోవాల్సిందిగా ఐ కాల్ అప్ ఆన్ స్టేజ్ లిరిసిస్ట్ సిరివెన్నెల గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. సిరివెన్నెల గారు, ఒక రెండు మాటలు మీరు మాట్లాడితే వినాలనుకుంటున్నాము ప్లీజ్. ఇక్కడ వాళ్ళ అబ్బాయిలు సాధించినటువంటి విజయాన్ని చూసి సంతోషించడానికి ఆయన ఇక్కడికి వచ్చినట్టు కళ్యాణ్ రామ్ని అభినందిస్తున్నాను. ఈ సినిమా అరవింద సమేత వీరరాఘవ అఖండ విజయాన్ని సాధించింది. ఈ అఖండ విజయమేమి అనూహ్యమైంది ఏం కాదు. మనం ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కూడా దీని గురించి మాట్లాడుకున్నాం. ఆనాడే ఈ చిత్రం ఇంత విజయం సాధిస్తుంది అని నేను చెప్పాను ఆ రోజుని. అది నా గొప్ప కాదు, నాకు మీ అభిరుచి తెలుసు కనుక మీ అభిరుచికి తగ్గట్టుగా త్రివిక్రముడు, త్రివిక్రమ శ్రీనివాస్ తన శక్తినంతటినీ ధారపోసి మనిషికి సంబంధించిన ఒకనొక అద్భుతమైన కథని సృష్టించాడు. ఈ చిత్రంలో
అభినయించారు అనే కంటే ఆశ్చర్యపోయేలా చేశారు అనేటువంటి ఎన్టీఆర్కి, జగపతి బాబు గారికి, వాళ్ళిద్దరూ కూడా ఒక భావానికి రూపాన్ని ఇచ్చి తమ భుజాల మీద మోశారు. ఇక్కడ ఈ సినిమా ఎంత అద్భుతంగా ఉందంటే అన్ని సూపర్ లేటివ్ పదాలు కూడా అయిపోయినాయి. అందువల్ల అద్భుతంగా ఉంది, పరమాద్భుతంగా ఉంది. ఇంకేమంటాం ఇంకేమంటాం అంటే ఏమంటామో తెలియనట్టుగా అవాక్ అయ్యేలాగా ఉంది అన్న మాత్రమే. అంటే మాట్లాడడానికి మాటలు లేవు అన్నంత గొప్పగా చేశారు. అనేక కోణాల్లో చూడాల్సి వస్తుంది. ఒక్క కోణం ఈరోజు మీకు చెప్పదలుచుకున్నాను. స్త్రీ కోణం, స్త్రీ దృష్టి నుంచి ఇప్పటివరకు ఎవరు కూడా ఈ జరుగుతున్న హింసల గురించి ఎవరూ మాట్లాడలేదు సినిమాల్లో. మొట్టమొదటిసారి అక్కడ పౌరుషాలు ఉంటాయి, పంతాలు ఉంటాయి, కంఠాలు నరుక్కుంటారు, ప్రాణాలు తీసుకుంటారు, చావడానికే పుడతారు అని చెప్పి అని అనుకుంటున్న రోజుల్లో వాళ్ళు చస్తే వాళ్ళ వెనకాల తాళి తెగి, బొట్టు చెరిగి, పేగు తెగి ఏడుస్తున్న పిల్లలు, తల్లులు, ఇల్లాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏమవుతారు అన్న చర్చకి తెర తీసినటువంటి మొట్టమొదటి సినిమా. ఈ సినిమాకి సర్వం తానే అయి ఒక ఈ స్థితిలో తెలుగు సినిమా నిలబెట్టగలిగినటువంటి ఒక ఋషి స్థాయిలో పెట్టినటువంటి త్రివిక్రముడు, పేరుకు తగ్గట్టు త్రివిక్రమంగా చూపించినటువంటి ఈ చిత్రానికి ఆదరణ సహజంగానే వచ్చింది కాబట్టి, సహజంగానే వస్తుంది కాబట్టి దానిలో పాలుపంచుకున్న మన అందరం కూడా ఈ పండుగ సందర్భంగా గర్విద్దాం, ఆనందిద్దాం, స్త్రీత్వాన్ని, మాతృత్వాన్ని గుర్తిద్దాం, వందనం చేద్దాం. నమస్కారం. అరవింద సమేత సినిమాలో అన్ని ఎమోషన్స్ కవర్ అయ్యాయి, అందుకే ఈరోజు సినిమా కలెక్షన్స్లో అండ్ మీ ప్రేమ అభిమానులు ఇలా సంపాదిస్తున్నారు. సో ఇంకో ప్రోమో, ఇంకో ఎమోషన్ అంటే తల్లి ప్రేమ గురించి ఈ సినిమాలో ఎంతగానో గొప్పగా చెప్పుకున్నాము. సో అందుకే ఆ ప్రోమో ఒక్కసారి మన ఈ సక్సెస్ సెలబ్రేషన్స్లో బాబాయ్ గురించి మాట్లాడాలి అంటే ఈ దసరాకి స్టార్ట్ చేస్తే వచ్చే దసరా, దాని తర్వాత దాపాయి దసరా. ఎందుకంటే ఒక గొప్ప హీరో, ఒక గొప్ప నాయకుడు మనకు ఎంతగానో ఇష్టమైన ఎంతో ఇన్స్పిరేషనల్ ఎన్బికే గారు. అంటే ఈ మూడు అక్షరాలు ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ పోయినా ఎన్బికే అంటే అరే తెలుగు వారా మీరు అని గర్వంగా రిసీవ్ చేసుకుంటారు. అలాంటి హీరో మన టాలీవుడ్ లో ఉండడం మనకు చాలా గర్వంగా, చాలా సంతోషంగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన అనుభవం అంత లేదు మన వయసు ఆయన గురించి మాట్లాడడానికి. సో ఏ మాత్రం మాట్లాడకుండా సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానించేద్దాము నందమూరి బాలకృష్ణ గారు. నటసింహం. స్వాగతం నందమూరి బాలకృష్ణ గారికి మరొకసారి అరవింద సమేత టీం అందరి తరఫు నుంచి. నందమూరి వంశం, అభిమానుల వంశం, గొప్ప సినిమాల వంశం, శ్రీ నందమూరి బాలకృష్ణ గారు, కళ్యాణ్ రామ్ గారు అండ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సో ముందుగా మాట్లాడవలసిందిగా ఆ రిక్వెస్ట్ అరవింద పూజ, ప్లీజ్ నాకు స్పేస్ కావాలి. అందరికీ నమస్కారం. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అరవిందాని ఇంత లవ్ చూపించినందుకు. ఇట్స్ ఐ థింక్ ఇట్స్ అ బిగ్ థ్యాంక్స్ టు త్రివిక్రమ్ సార్ ఫర్ రైటింగ్ సచ్ అ, హీస్ బీన్ అ వెరీ జెనరస్ డిరెక్టర్ అండ్ రైటర్ ఫర్ రైటింగ్ సచ్ అ గుడ్ అండ్ పవర్ఫుల్ అండ్ స్ట్రాంగ్ క్యారెక్టర్ లైక్ అరవింద. It's very rare that you know women are given such strong characters and it's so great to see the audience love it and enjoy it. So every single female character in this movie is very strong and thank you sir, and I hope you know we get more opportunities. The respect given to women in this film, it's something that I hope will be repeated again and again, and I hope I get challenging roles like this. Thank you for appreciating my performance and my dubbing.
Tarak, thank you for being such an amazing co-star. It's an absolute joy to be working with you. I used to think that I am dedicated, but after seeing Tarak, I've realized that I have a long way to go. To come after such a big tragedy, to come on set and shoot a happy song, my full respect and hats off to you. The energy that he brings on set is just amazing. So thank you, Tarak. Bassi Reddy, ma Jagupat Babu garni maatladalsindiga korukuntunnam. Andariki namaskaram andi. త్రివిక్రమ్తో ఎప్పుడో ఎప్పటి నుంచో చేయాలని కోరిక. ఇంతకంటే క్రూరంగా నన్ను ఎవడో చూపించలేడండి ఒక త్రివిక్రమ్ తప్పితే. బసిరెడ్డి అనే క్యారెక్టర్ ఇవాళ మారుమూల విలేజెస్లోకి వెళ్ళిపోయిందంటే థ్యాంక్స్ త్రివిక్రమ్, మా తారక్ అండ్ ద హోల్ టీమ్. అరవింద సమేత గురించి అందరూ మాట్లాడేశామండి, దాని సక్సెస్ అందరూ చూశారు. దాని ముందే అందరం చెప్పేసాం సినిమా ఎరగొట్టేస్తుందని, ఎరగొట్టేస్తుంది. దాని గురించి ఎక్కువ మాట్లాడటానికి ఏం లేదండి, ఇంకా మీరే చెప్పేశారు. అందరు టెక్నీషియన్స్కి, ఆర్టిస్ట్కి వన్స్ అగైన్ ఐ షుడ్ థ్యాంక్ దెమ్. నాన్నక ప్రేమతో చేసేటప్పుడు అండి ఒక తారక్కి నాకు చిన్న డిస్కషన్ వచ్చిందండి. తారక్, నాకు నిన్ను బాలయ్య బాబుని ఒక స్టేజ్ మీద చూడాలని ఉంది. ఇమ్మీడియట్గా తారక్ రియాక్షన్ ఏంటంటే, బాబు ఆయన నా బాబాయ్ బాబు, ఆయన అంటే నాకు ప్రేమ, నాకేం నాకు ఇష్టం బాబు ఆయన అంటే అని. నేను ఎప్పుడు ఏ యాక్టర్తోనూ ఫోటో దిగలేదండి, వాళ్ళు కావాలని దిగానండి. అందుకని వాళ్ళిద్దరితో దిగాలని దిగానండి, మనస్ఫూర్తిగా దిగింది వాళ్ళతో. ఇవాళ నాకు సినిమాలు వస్తాయి పోతాయండి. అరవింద సమేత మంచి పేరు వచ్చింది, సినిమా సూపర్ హిట్ అవుతుంది. కానీ నందమూరి ఫ్యామిలీ చాలా గొప్ప ఫ్యామిలీ అండి. వాళ్ళ అభిమానులందరూ గొప్పవాళ్ళు, వాళ్ళందరూ కలిసి ఉండాలి, చక్కగా ఉండాలి, అందరూ బాగుండాలని కోరుకునే మనసుతో చెప్పాను. ఇవాళ సినిమా సెలబ్రేషన్, సినిమా సెలబ్రేషన్ ఎలా వస్తే అండి, అసలైన దసరా దీపావళి ఇక్కడ చూస్తున్నామండి ఇవాళ. థ్యాంక్ యూ. ఈ దసరాని ఇంత గొప్ప పండుగల మాకు కానుకగా ఇచ్చిన మీ అందరికీ, ముఖ్యంగా నందమూరి అభిమానులందరికీ ఎంతో ప్రేమతో అభిమానంతో నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా చెప్పాలంటే ఈ సందర్భంలో మాట్లాడడానికి నాకు మాటలు కూడా రావట్లేదు, అంత ఆనందాన్ని మీరందరూ పంచిచ్చారు. సో మీ సమయాన్ని ఎక్కువసేపు తీసుకోకుండా ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్లకి, నటీ నటులకి అందరికీ మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ విజయదశమి దీపావళి శుభాకాంక్షలు. అరవింద సమేత ఎట్టా ఉన్నది? మన వీరరాఘవుడు ఎట్టా చేసినాడు? సినిమా చూసినప్పుడు అండి ఆ రాయలసీమ స్లాంగ్ తమ్ముడు నోట్లోంచి వింటుంటే అక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు తిప్పేంత ఆథారిటివ్గా అనిపించిందండి. చాలా బాగా చేశాడు, చాలా ఆనందం వేసింది చూసినప్పుడు. అండ్ ఇంత అద్భుతమైన సినిమా మనకు అందించిన త్రివిక్రమ్ గారు, ఎప్పుడూ ఆయన సినిమాలు ఎంటర్టైన్మెంట్ జోన్లో చాలా లైట్గా వెళ్తూ ఉంటాయి. నేను సినిమా చూసిన తర్వాత త్రివిక్రమ్ గారికి చెప్పాను, సార్ క్లైమాక్స్ హైలైట్ కనిపించింది సార్. అది చూసిన తర్వాత ఇంత అద్భుతమైన పాయింట్ మీరు డీల్ చేశారు, నాకు చాలా ఆనందం వేసింది. ఫస్ట్ టైం ఫుల్ ఎమోషనల్ సినిమా మీరు చూపించారు. అండ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ త్రివిక్రమ్ గారు, చాలా బాగా చేశారు. అండ్ ప్రతి నాయకుడు కాదండి, మా ఫ్యామిలీ మెంబర్ జగద్బాబు గారు ఆ క్యారెక్టర్లో ఆయన కాకుండా వేరే వాళ్ళని ఎవరైనా ఊహించగలుగుతారా?
లేదు కదా, నాకు అదే అనిపించింది. ఆ క్యారెక్టర్ అంత గొప్పగా ఉండటం మూలంగానే తారక్ క్యారెక్టర్ కూడా అంత ఎలివేట్ అయింది. సో బాబు ఫెంటాస్టిక్, బాబు గ్రేట్. అండ్ ఈ సినిమాలో అండి, మేము సినిమా చూసుకున్న తర్వాత చూసుకునే ఒక 2 డేస్ బిఫోర్, సినిమా రిలీజ్ అయ్యి 2 డేస్ బిఫోర్ తమ్ముడితో మాట్లాడుతుంటే ఓ మాట అన్నాడు తమ్ముడు. అన్న సినిమాలో తను చూశాడు, చూసి అన్న సినిమాలో ప్రతి క్యారెక్టరు వాళ్ళు వాళ్ళు నిజంగా జీవించేశారు, ఆ క్యారెక్టర్లు ఉండిపోయారు, వీళ్ళు కాదు వాళ్ళు కాదు, ప్రతి క్యారెక్టర్ అంత అద్భుతంగా జయించారు. సో ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, సునీల్ గారు, నవీన్ గారు, పూజా గారు అండ్ నరేష్ గారు, ఈశ్వరరావు గారు అండ్ ఎవ్రీ పర్సన్, బ్రహ్మాజీ గారు చాలా బాగా చేశారు. అండ్ సినిమా చూసిన తర్వాత ఫస్ట్ నేను కంగ్రాచులేట్ చేసింది తమన్ని. తమన్ అద్భుతమైన రీరెకార్డింగ్ ఇచ్చాడు. నిజంగా నేను ఇళయరాజు గారి గొప్ప ఫ్యాన్ అండి, ఆయన మ్యూజిక్ అన్న ఆయన రీరెకార్డింగ్ అన్న నాకు చాలా ఇష్టం. నిజంగా ఫస్ట్ టైం తమన్ ఒక ఇళయరాజు రేంజ్లో కొట్టాడండి, అంటే సినిమా ఫీల్ అదేదో కొట్టాలి కాబట్టి కాదు, ఆ సినిమా ఫ్లోలో చేశాడు తమన్. కంగ్రాట్స్. అండ్ సరే, మీ అందరు ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారో నాకు తెలుసు, ఎంతో బిజీ స్కెడ్యూల్, ఎన్టీఆర్ బయోపిక్ డే అండ్ నైట్ చేస్తున్నారు, 2 పార్ట్స్ చేయాలి, ఎంతో బిజీ స్కెడ్యూల్లో కూడా అడిగిన వెంటనే ఈ ఫంక్షన్ కాదని మా ఆనందాన్ని మీతో పంచుకోవడానికి వచ్చిన బాబాయ్కి చాలా థ్యాంక్స్ బాబాయ్, చాలా థ్యాంక్స్. ఒకటే ఒక లోటు అనిపించిందండి నాకు, మా నాన్నగారు ఈ ఫంక్షన్లో ఉంటే చాలా బాగుంటుంది. ఆయన లోటు ఒక్కటి, ఇప్పుడు నాకు తమ్ముడు వెల్తిగానే ఉండేది, అలాంటిది మన బాలయ్య మా బాబాయ్ ఆ లోటుని తీర్చేశారు. థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్ బాబాయ్. వీర రాఘవ మాట్లాడే సమయం మా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు. ముందుగా అరవింద సమేత వీర రాఘవ ఈ ప్రయత్నానికి మీ ఆశీర్వాదాన్ని అందించి మీ ప్రేమని మీ వాత్సల్యాన్ని ఎల్లప్పుడూ మా మీద కురిపిస్తూ ఈ చిత్రాన్ని విజయపథంలోకి నడిపించినటువంటి అభిమాన సోదరులందరికీ నా వందనాలు. చేసినటువంటి ఒక కొత్త ప్రయత్నాన్ని ఎంతో శ్రద్ధతో ఎంతో నమ్మకంతో ఎంతో జాగ్రత్తతో ఒక కొత్త ప్రయత్నానికి నాంది పలికిన నా ఆప్తుడు, నా మిత్రుడు, నా శ్రేయోభిలాషి, నా కుటుంబ సభ్యుడైనటువంటి త్రికరణ్ శ్రీనివాస్ గారి పైన ఇంకొకసారి ప్రేక్షక దేవుళ్ళందరూ వాళ్ళ నమ్మకాన్ని ఈ చిత్రంతో బహిర్గతం చేశారు. ముందుగా ఆయనకు ఒక రెట్టింపు ఉత్సాహం కల్పించినందుకు ప్రేక్షక దేవుళ్ళందరికీ నా శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను. ఈరోజు ఈ ఆనందాన్ని కేవలం మీతో కాదు మా బాబాయ్తో కూడా పంచుకుందామని ఇందాక అన్న చెప్పినట్టు ఒకే ఒక లోటు నాన్న నుండే బ్రహ్మాండంగా ఉంటుంది, కానీ నాన్న ఎక్కడో ఉండరు నాకు తెలిసి, ఇక్కడే ఎక్కడో తిష్ట వేసుకొని చూస్తూ ఉంటారు ఈరోజు జరిగే ఈ ఘట్టాన్ని. నాన్నగారు లేకపోయినా తండ్రి హోదాలు, మా నాన్నగారి హోదాలు ఇక్కడికి వచ్చిన మా బాబాయ్కి హృదయపూర్వక పాదాభివందనం తెలియజేస్తున్నాను. బాబాయ్ థ్యాంక్స్ అలాట్ మా ఈ విజయానికి మీ ఆశీస్సుల్ని అందజేసినందుకు. ఇంకొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను బాబాయ్, థ్యాంక్ యూ. ఇంకా ఇంతకంటే మేము మాట్లాడితే బావద్దు, ఈ ఫంక్షన్లో మాట్లాడాల్సింది ఆయన, మీరందరూ ఎదురు చూసేది ఆయన మాటల కోసం, ఆయన మాటలు విందాం. జోహార్ ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జోహార్ హరికృష్ణ, జై హరికృష్ణ, థ్యాంక్ యూ. ఒకసారి జోహార్ నందమూరి హరికృష్ణ, జోహార్ నందమూరి హరికృష్ణ, జోహార్ నందమూరి హరికృష్ణ. ముందుగా
నేను అభినందన చెప్పవలసింది ఈ చిత్రాన్ని ఇంతగా ఆదరించి ఘన వ్యంజనం చేసిన ప్రేక్షకులను. నిజానికి ఈ అభినందన సభలో యూనిట్ని అభినందించాలి. అయితే అయినా యూనిట్ అంతా కలిపి ఒక చక్కటి చిత్రాన్ని నిర్మించి మీ ముందుకు తీసుకొచ్చి మీ యొక్క దాని యొక్క ఫలితం కోసం ఎదురు చూస్తున్న తరుణంలో మాకు ఈ సినిమా నచ్చింది అన్నట్టుగా తీర్పునిచ్చి ఈ యొక్క చిత్రాన్ని ఘన విజయం చేసిన ప్రేక్షకుల దేవుళ్ళు మీరు కాబట్టి ముందుగా మీకు నా అభినందనలు తెలియజేసుకుంటున్నానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఈ చిత్రంలో చెప్పారు ఎంతో మంచి ఇతివృత్తం ఉందని. నేను NTR సినిమా బయోపిక్ చిత్రంలో బిజీగా ఉండి ఈ సినిమాను చూడలేకపోయాను. ఇతివృత్తం చెప్పారు అంటే పాలు చెప్పించే తల్లులు పరిపాలించడం ఒక లెక్క అని. అంటే నాకు నా లిజెండ్ సినిమాలో డైలాగ్ గుర్తొస్తుంది, వినాశ్రియ అని, వినాశ్రియ జననం నాస్తి, వినాశ్రియ గమనం నాస్తి, వినాశ్రియ జీవం నాస్తి, వినాశ్రియ సృష్టి రేవ నాస్తి అని. అంటే ఆడదన్నది ఒక అవసరం కాదు, ఆడదనేది ఒక అవసరం కాదు. ఈవెన్ గాడ్ మస్ట్ బి బోర్న్ ఫ్రమ్ హిస్ మదర్స్ హోమ్ అని ఆ చిత్రంలో చెప్పడం జరిగింది. అటువంటి అద్భుతమైన ఇతివృత్తాన్ని మన త్రివిక్రమన్ గురించి చెప్పక్కర్లే. నేను ఆయన మరి ఆయన పెన్నిస్ మైటియర్ దానే సోడ్ అంటాం, అలాంటిది ఆయన కథ. అలాగే ఆయన సంభాషణలో కూడా ఎంతో చురుకుతనం, ఎంతో పదునుతనం ఉంటుంది ఆయన కథలో, అలాగే ఆయన సంభాషణలో. ద మోస్ట్ వైబ్రెంట్ వొకేషియస్ స్పార్కింగ్లీ స్పేరింగ్లీ క్యాప్టివేటింగ్ అండ్ కూల్ పూజా హెగ్డే. అంటే అంటాను లక్తాయికి ఆస్మాన్స ఫరిస్తా ఉతరికే సంగే మర్మరానమే పన్నాలని. హర్ ఖలీ మస్తే గాబో జాతీయే పత్తి పత్తి గులాబో జాతీయే తూన డాలి మైఫిదా నదరియా వర్ణ శబ్నం షరాబో జాతీయే. ఎన్నో సినిమాలు చారిత్రాత్మక చిత్రాలు, ముఖ్యంగా ఎందుకంటే నాకు చారిత్రాత్మక చిత్రాలు, మంచి పౌరాణిక సినిమాలంటే మరి నందమూరి వంశాను వంశానికి పెట్టింది పేరు. అటువంటి నేను చేశాను ఏది, గౌతమీపుత్ర శాతకర్ణి. అంటే ఒక స్త్రీకి తన ఇంటి పేరు ముందు, తన పేరు ముందు తన ఇంటి పేరుని వాళ్ళ తల్లి పేరుని పెట్టుకుని, అంటే గౌతమి బాలశ్రీ గౌతమీపుత్ర శాతకర్ణి అన్న సినిమాను చేయడం జరిగింది. అలా స్త్రీలను గౌరవించే సంప్రదాయం అన్నది. ఇక ఇక్కడ మన జగపతి బాబు గారు ఉన్నారు. ఆయన సరే లెజెండ్ సినిమా పక్కన పెడితే నేను అనేది ఎంతోమంది పుడతాం ఈ భూమి మీద, ఎంతోమంది ఎడతాం, కానీ అందరు మహానుభావులు కాలేరు. అంటే ఒక బాధ్యత మన మీద ఉన్నప్పుడు దాన్ని మొయ్యడం, దాన్ని ముందుకు తీసుకెళ్ళడం, ఆ వారసత్వాన్ని అన్నది చాలా కత్తికి రెండు వైపులా పదును లాంటిది. అంటే ఏ కాతిలి నహి దిల్దార్ బిహే ఏ షాఖే గుల్ బిహే తల్వార్ బిహే అంటే, అంటే నేను చెప్తాను అప్పుడప్పుడు అభిమానుల గురించి నేను ఎప్పుడు ఒకటే మాట చెప్తుంటాను, నా అభిమానులు ఎప్పుడు క్రమశిక్షణలో ఉండి ఒక పద్ధతిగా నడిచే సైనికులు, సుశిక్షితులైన సైనికులని. అదే అభిమానం ఆత్మాభిమానంతో కూడి ఉండకూడదని సభాముఖంగా కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను అభిమానం వేరు, ఆత్మాభిమానం వేరు. జీవితాన్ని ఎంతో చూశాను నేను. మళ్ళీ జగపతి బాబు గారి విషయానికి వస్తే ఆయన లెజెండ్ సినిమా చేశారు, పేరు వచ్చింది, కానీ దాన్ని రకరకాల పాత్రలు పోషించుకుంటూ ఆయన ఇంకా దాన్ని పదింతలు చేసుకుంటూ ఆయన ఇమేజ్ని, అంటే పాత్రల్ని న్యాయం చేస్తూ ఇలా ఇంకా ఎంతెంతో శిఖరాలు అనుగ్రహిస్తున్నందుకు ఆయనకి సభాముఖంగా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇక మాకు ఇక్కడ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఉన్నారు, రామజోగేష్ శాస్త్రి గారు ఉన్నారు. అంటే భావకల్పన ప్రేతి పక్షో జాల రసశిఖరాలకు ప్రేలాడు గండుగా బిళ్ళాలంటూ ఏడిపిస్తూ ఉంటాను వాళ్ళు. అంటే నాకు తెలుగు అన్న మూడు అక్షరాలంటే నా రక్తం ఉప్పొంగుతుంది, అలాగే NTR అన్న మూడు అక్షరాలంటే నా తరువు పులకరిస్తుంది. ఇందాక అన్నాను ఏది, బోట కల్లాట కిల్లాట వరాట మరాటాంగ వంగ రాజన్య సభాఘాట నిరాఘాట నట చాటు కవిత్వాంకుడరయ్యు జగ్గన ధరణి నన్ను. అంటే నిన్ను నిన్ను నిన్న నేనే, నేనిన్న నన్నన్న నన్న నీ నానే నా, నిన్ను నీ నా నను నన్ను నేనన్నా నన్నా నేనన్నానా. అంటే ఒక్క నాలో ప్రతి నాలో అర్థం ఉంది. అంటే మన తెలుగు భాష ఒక్క భాషకే సాధ్యం అది, ఇటువంటి ప్రయోగాలన్నీ. సో అటువంటి మహానుభావులు కవులు పుట్టిన మన తెలుగు జాతి, వాళ్ళందరికీ
ఆ సరస్వతి పుత్రులందరికీ నా శిరస్సు మంచి పాదాభివందనాలు చేస్తున్నాను. ఇక మా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు ఉన్నారు, అద్భుతంగా ఆయన ఆణిపుచ్చాల లాంటి నాలుగు పాటలకి మణిపుస్తల్ లాంటి బాణీలు సమకూర్చారు ఆయన. ఆయన కూడా ఈ సభాముఖంగా ఈ రోజుల్లో మ్యూజిక్ సంగీతం అనేది, అంటే నేను చాలాసార్లు చెప్పాను, సృష్టికి ప్రతి సృష్టికర్తను విశ్వామిత్రుడే, మేనక సరస సల్లాప సంగీత సాహిత్య మధుర శబ్దానికి తపస్సు నుంచి ప్రపంచానుభూతికి వచ్చాడని, శ్రీకృష్ణుని వేణునాదానికి ఆవుల మంద మోకరిల్లి మేపు మానాయని, అలాగే నేటికి నాదస్వర సంగీతానికి నాగపామును సైతం పడగరెత్తి ఆడటం మనం చూస్తున్నాం. అంటే ఒక సంగీతం హిట్ అయితే ఆ సినిమా సగం హిట్ అయినట్టేని మనం తీసుకోవచ్చు లెక్కలో. కానీ ఈ సందర్భంగా మీ అందరు తెలియజేసుకుంటున్నాను, సంగీతం అంటే మరి మా అన్ని సినిమాలు, నేను మన జూనియర్ ఎన్టీఆర్ తారక్ మేము చేసే సినిమాలన్నీ అది ఎవరి వల్ల కావు, ఆ సినిమాలు చేయడం అసాధ్యం. ఎందుకంటే దే ఆర్ లార్జర్ దెన్ లైఫ్. జీవితం మనం ఏదే మనం చూస్తామో దాన్ని భూతత్వం పెట్టి చూస్తే అంత కథ కానీ అన్నీ, అంటే అదంతా ఏంటంటే పంచగట్టులోన ప్రపంచాన మనగాడు కండవాలనేది గడపైన దాటని వాడు పంచభక్ష పరమాన్నము పళ్ళెమ్మందుంచిన గోంగూర పచ్చడిగా ఎదురు చూచువాడు ఎవరయ్యా ఇంకెవడు మన తెలుగువాడని. అలా మా సినిమాల్లో అన్నీ ఉండాలి, అన్ని నవరసాలు ఉండాలి అని కోరుకునే ప్రేక్షకులు దేవుళ్ళు, అలాగే మా పాత్రలు కూడా అలాగే ఉంటాయి. అటువంటి మరి సినిమాలకి బ్రహ్మాండంగా పాటలు బాణీలు సమకూర్చడమే కాదు, అద్భుతంగా రీరికార్డింగ్ కూడా ఇవ్వడం చిత్రానికి ఇంకా బలాన్ని, పాత్రలకి ఇంకా వాటిని హైలైట్ చేయడం, వాటికి చేయడం అన్నది చాలా కష్టం. కత్తికి రెండు వైపుల బద్దలు లాంటిది. అటువంటి పాటలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రెండింటి కూడా పూర్తిగా న్యాయం చేసిన తమన్ గారికి సభాముఖంగా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. జోహార్ హరికృష్ణ, జోహార్ హరికృష్ణ, జోహార్ హరికృష్ణ, ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్.